ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేసాయి. పార్టీ బలాన్ని బట్టి నామినేటెడ్ పదవులు తీసుకోబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకి 30%, బీజేపీకి 10% నామినేటెడ్ పదవులు దక్కబోతూ ఉన్నాయి. జనసేన గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా నామినేటెడ్ పదవులు పంచుకోబోతూ ఉన్నాయి. ఇక బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో బీజేపీకి 50% నామినేటెడ్ పదవులు, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీలకు కలిపి 50% నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా కూటమిలోని పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నాయకులు కూడా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, వాటికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దాని మీదే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.